हेलो फ्रेंड्स, हाय, गुड मॉर्निंग, वेलकम बैक टू आवर चैनल कल्पना किशन व्लॉग्स। ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా ఎలా ఉన్నారు నాతో ఒకసారి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి। స్నానం పూజ కూడా అయిపోయింది, తర్వాత బ్రేక్ఫాస్ట్ కు వచ్చేసి దోశ చేద్దాం అనుకుంటున్నాను। దోశకి ఈ మధ్య పల్లి చట్నీ ఏ చేస్తున్నాను, ఎక్కువ టమాటా చట్నీ చేయట్లేదు, ఎందుకంటే అసలు పచ్చిమిర్చి అసలు కారం ఉండట్లేదండి, చట్నీ చేద్దామన్న టేస్టీగా ఉండదు కదా, అందుకే ఇంకా ఈ రోజు पचिमिर्ची को स्पैसी ऐसी टमाटा चटनी वेदान सो आ रेसीपी शेर किचन एपड़ पन अस्कड़ बेटर अच्छे एंकंटे नाइट इवीं क्लीन पेटेकटा का बट्टी उदय बर्डेन अपड़ पन अस्क बेटर अब्बा मोता इंक दोस वेसा की पैन कड़ी पक्न पटेको आ तरवा स्टव पैन कड़ाईपा दाटो को पल्ली वेस्ना एंकंटे टमाटा चटनी कदा कोई पल्ली अभी वेसकना टेस्ट चाल बहुत आ तरवा इंका पल्ली वे पक्न पेटे पचिमिर्ची टमाटा अभी कटेपेटा दोस की टमाटा चटनी अने सूपर कांबिनेशन अंडी चाला बहुतुंदी गुंट पोंगनाल की गानी दोस की गानी उपमा गानी टमाटा चटनी अच्छे चाल अंत चाल बहुत मा इंट्लो एप्पुडू टमाटा चटनी कंपलसरी अंडी एंटे पचिमिर्ची अने स्पाइसी गा उंटे बहुतुंदनी अंते तप्प लेदंटे असलु पल्ली चटनी चाला तक्कुवे दोस कोसम इंकपोते इक्कड पचिमिर्चिलन्नी कट चेसुकुंटुन्नानु కొంచెం స్పైసీగానే ఉన్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది చట్నీ। ఇంకా ఈ విధంగా ఎన్నైతే నాకు పచ్చిమిర్చి పడతాయో వాటన్నిటిని కూడా కట్ చేసేస్తున్నాను। ఈ లోగా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయి, వాటిని వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ అదే కడాయిని పెట్టేశాను। ఇందులో కొంచెం మనకు చట్నీకి సరిపడా ఆయిల్ వేసేసి కట్ చేసిన పచ్చిమిర్చి మొత్తం కూడా వేసేశాను। చూసారు కదా ఎలా చిట్లుతున్నాయో, అవి ఎక్కడ వచ్చి చేతుల మీద పడతాయో అని చెప్పేసి నేను చాపింగ్ ప్యాడ్ ని అలాగే పెట్టేశాను అన్నమాట। అలా పెట్టలేదు అనుకోండి మొత్తం వచ్చి నా చేతుల మీద మొహం మీద ఉంటాయి। ఈ లోగా దోశ పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాను। నెక్స్ట్ చట్నీ కోసం వచ్చి పచ్చిమిర్చి వేసేసాను కదా ఆయిల్ లో, ఒక ఆనియన్ తీసుకున్నాను, ఇది కూడా చట్నీలోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఈ స్టైల్ లో। ఇంకా ఒక 4 టు 5 టొమాటోస్ తీసుకున్నాను, వాటిని కూడా కట్ చేసేస్తున్నాను। మనకి ఈ లోగా పచ్చిమిర్చి మగ్గిపోతాయి కదా, ఆ తర్వాత వీటిని కూడా అందులోనే వేసి మగ్గించేసేయాలి। ఇలా చట్నీ అనేది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని तिंटे सूपर गा उंटुंदी। मेमैते आल्मोस्ट टू डेस की सरिपड़ा चेसुकुंटामंडी टमाटा चटनी चाल बागुंटदी। इप्पुडु इंका मन पच्चिमिर्ची अनेवी मग्गिपोयायि कदा, अंदुलोने ओक आनियन कट चेसुकुन्नाम कदा, दान्नि कूडा वेसी ओकसारी कलिपि नेक्स्ट मनकु टोमेटोस कूडा वेसेस्तामु। आनियन इंका टमाटा अनेदी मंचिगा मग्गिपोवालन्नमाट आयिल लो, एंटंटे पच्चिवासन अनेदी राकूडदु। मेन चटनी बागा कलिपि चक्कगा मग्गबेट्टेसि आयिल लो తరువాత కాస్త చల్లార్చుకొని రుబ్బేసుకోవడమే చాలా ఈజీ కదా। ఇంకా తర్వాత ఎంత హడావిడి అయిపోతుందంటే అండి, ఈ మధ్య మార్నింగ్ అనేది చాలా హడావిడి అయిపోతుంది। స్కూల్స్ అయితే లేవు గానీ పిల్లలకి మా వారికి బాక్స్ పెట్టాలి కదా, అందుకే ఇంకా 8:39 లోపు నేను వంట చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, ఫ్రెష్ అప్ అయిపోవాలి, ఇవన్నీ జరగాలన్నమాట। అది కాక కొంచెం లేట్ అయినా లంచ్ బాక్స్ వద్దులే అని చెప్పేస్తున్నారు ఇన। ఇంకా రోజు బయట అనేది హెల్తీ కాదు కదా, అందుకే ఇంకా నేను గబగబా ఏదో ఒకటి ఏది ఫాస్ట్ గా అయిపోతదా అని చెప్పి చూసేసుకొని ఎలా చేసేస్తున్నాను అన్నమాట। ఈ లోగా మనకు చట్నీకి సరిపడా టమాటాలు అవి కూడా మగ్గిపోయాయి, నేను ఆ పక్కన చల్లార పెట్టేసాను। ఆ తర్వాత అదే స్టవ్ పైన నేను పాన్ పెట్టేసాను అన్నమాట సొరకాయ ఫ్రై చేద్దామని। ఇంకా మళ్ళీ దోసలు కూడా వేసేద్దాంలే, ఒక పక్కన ఇటు కర్రీ అవుతుంది అటు దోసలు అవుతాయి అని చెప్పి ఈ పని చేస్తున్నాను అన్నమాట। మెయిన్ ఏంటంటే చెప్పాను కదా ఇంతకు ముందు దోస పెనం చాలా సతాయిస్తుందండి, నా పిచ్చి ఏంటో గానీ అసలు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను, అక్కడ డీమార్ట్ కి వెళ్ళి వేరే ఏవేవో ఐటమ్స్ తీసుకుంటున్నాను గానీ దోస పెనం తీసుకోవట్లేను, అలా అయిపోతుంది ఏంటో। ఇంకా ఆయిల్ రాసి ఆనియన్ రుద్ది పక్కన పెట్టేస్తున్నాను, కాస్త హీట్ ఎక్కువ అయిందంటే దోసలు చాలా బాగా వస్తాయి। ఈలోగా ఇంకా మనకి సొరకాయ ఫ్రై కోసం పాన్ పెట్టేసాను కదా, జీలకర్ర ఆవాలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ఇవన్నీ వేసేసాను, అవి కాస్త అలా వేగేంత వరకు నేను ఇక్కడ సొరకాయ అనేది కట్ చేసుకుంటున్నాను।
తర్వాత ఇంకా ఉల్లిపాయలు మగ్గేలోగా కాస్త జీలకర్ర మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్, కొంచెం పసుపు ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కలిపేశాను. తర్వాత ఇక్కడ సొరకాయ అనేది గబగబా కట్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ ఎంత తొందరగా లేచినా అదే టైం అవుతుంది. ఏంటో అందరి ఇంట్లో ఇలాగే ఉంటుందా, నాకే ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మాకు ముందలా తెలుసు కదండి, చాలా పెద్ద ప్లేస్, అదంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇంత ఫాస్ట్గా చేద్దామన్నా అదే ముందుకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. అలా ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా సొరకాయ ముక్కలు, వాటిని కూడా వేసి ఒకసారి చక్కగా కలిపేసి పక్కన పెట్టాను. తర్వాత మనం కాసేపు అయ్యాక ఒక 5 మినిట్స్ అలా అయిన తర్వాత మూత పెట్టి మగ్గించాలి. ఈలోగా ఒక పక్కన దోశలు వేసేస్తున్నాను, ఇక్కడ చట్నీ కూడా రుబ్బేసుకుందామని చెప్పి పల్లీలు వేయించుకున్నాం కదా మొదట్లో, ఆ పల్లీలు అందులో 4-5 వెల్లుల్లి రిబ్బలు, తర్వాత కొంచెం సాల్ట్, మనం వేడి చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ ముక్కలు అవన్నీ వేసి పచ్చడి గ్రైండ్ చేసేసాను. ఈలోగా మా పిల్లలకి ఎగ్జామ్స్ అన్నమాట, ప్రీ ఫైనల్స్. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఒకే చోట ఉంటే చదవరని చెప్పేసి పెద్దబాబుని కిచెన్లోకి తెప్పించేసుకున్నాను. వాడు ఇక్కడే ఉండి చదువుకుంటాడు, ఏమైనా డౌట్స్ ఉన్నా అడుగుతాడని చెప్పి. ఇంకా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటారండి వాళ్ళు. నేను నా రూమ్లో ఉన్నాను అనుకోండి పుస్తకాలు తీసుకొని అక్కడికి వచ్చేస్తారు, లేదు నేను హాల్లో ఉన్నాను అనుకోండి హాల్లోకి వచ్చేస్తారు, కిచెన్లో ఉంటే కిచెన్లోకి వచ్చేస్తారు. మొత్తానికి ఇంకా అలా చదువుకుంటున్నారు ఇంట్లోనే. నేను చక్క స్కూల్లో ఉంటే బాగా చదువుకునేవాళ్ళు, టీచర్స్ ఉండేవాళ్ళు, ఆ లైఫ్ వేరే ఉంటుంది కదా. ఇలా ఎంతసేపు అని వాళ్ళని కట్టేసి ఉంచుతామా అనిపిస్తుంది అసలు. ఏమో నెక్స్ట్ ఇయర్ కూడా స్కూల్స్ ఉండవంట, అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇంకా మొత్తానికి కాలం గడుస్తూనే ఉంది, రోజులు గడుస్తూనే ఉన్నాయి, కరోనా పెరుగుతూనే ఉంది, ఇలా ఉంది మొత్తానికి. ఇంకా మన సొరకాయలు మగ్గిపోయాయి కదా, అందులోనే ఒక 2 స్పూన్స్ అలా కారం వేసాయి, కొంచెం సాల్ట్ వేసేసి అలా మూత పెట్టి కాస్త మగ్గించేసాను. అది కూడా ఫ్రై అయింది. ఇంకా ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. సొరకాయ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి. నేను ఫైనల్గా ఇందులో కొబ్బరి పొడి వేసేసాను. యాక్చువల్గా ధనియాల పొడి అయిపోయింది అందుకే ఏం వేయలేదు, కొబ్బరి పొడి వేసేసి పైనుంచి అలా కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసాను. సో టేస్టీ టేస్టీ సొరకాయ ఫ్రై రెడీ అండి. నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తాను సొరకాయ ఫ్రై, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చాలా బాగుంటుందండి కర్రీ అయితే. ఇక్కడ నేను టమాటా చట్నీ రుబ్బి పక్కన పెట్టేశాను కదా, దానికోసమే ఇక్కడ నేను తాలింపు పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసేసాను, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసి చక్కగా తాలింపు పెట్టి ఇలా చట్నీలో వేసేసుకొని అలా దోశల్లో పెట్టేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి వేడివేడి దోశలు, టమాటా చట్నీ, కొంచెం నెయ్యి. పనంతా అయిపోయింది, ఖాళీగా కూర్చున్నాను. యాక్చువల్గా అయితే నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ చైన్ గురించి అడిగారండి, ఆ వీడియోలో చూసి దీని గురించి ఒకసారి క్లియర్గా చూపించండి, జూమ్లో చూపించండి అని చెప్పేసి. సో ఈలోగా మీరు వెళ్ళి మా హోలీ సెలబ్రేషన్స్ చూసేసిరండి, నేను మళ్ళీ కలుస్తాను, ఆ తర్వాత నేను ఈ చైన్ గురించి మీకు చెప్తాను. ఓకే, ఇది వచ్చేసి హోలీ రోజు తీసిన వీడియో అండి. యాక్చువల్గా నేను నెక్స్ట్ డే పెట్టలేదు కదా వీడియో, అందుకే నేను లేట్ అయిపోయిందనమాట మా హోలీ సెలబ్రేషన్ వీడియో. ఇక్కడ వచ్చేసి నేను డిమార్ట్లో కలర్స్ తెచ్చాను, ఎక్కువ ఏంటో కానీ ఈసారి గన్స్ అవి ఏం కనిపించలేదు. లాస్ట్ ఇయర్ తెచ్చిన గన్స్తో పాటు వాళ్ళ నాన్న బయట నుంచి వేరొక కలర్స్, తర్వాత ఇలాంటి బలూన్స్, వాటర్ నింపుకుంటాం కదా అలాంటివన్నమాట, తర్వాత ఒకటి ఇలా తీసుకొచ్చారు. ఇంకా బయట వచ్చేసి వాళ్ళ నాన్న వీళ్ళకి కలర్స్ అవి కల్పిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఇయర్లీ వన్స్ కదండి వచ్చేది. లాస్ట్ ఇయర్ ఎలాగూ కరోనా కరోనా అని బయటికి వెళ్ళలేదు, రంగులు ఆడలేదు, చాలా డిసప్పాయింట్ అయ్యారు మా పిల్లలు. ఈసారైనా పాపం ఆడుకొనిలే అనిపించింది. ఇంకా అందుకే వాళ్ళ కోసం వాళ్ళ నాన్న కూడా పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేశారు. ఏముందండి వాళ్ళ ఆనందానికి మించి ఏముంది చెప్పండి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను బట్టలన్నీ కలర్స్తో నింపేస్తారని చెప్పి ఆరిపోయిన బట్టలన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను. అసలు మార్నింగ్ లేవగానే వీళ్ళు బ్రష్లు చేసి అసలు 5 o'clockే లేచారండి. అసలు 5 o'clockకి లేచి మాకు రంగులు ఎప్పుడు కల్పిస్తారు, మేము ఎప్పుడు ఆడుకోవాలి అని పెట్టారు. ఇంకా అలా ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చి వీళ్ళ ప్రిపరేషన్స్లో వీళ్ళు ఉన్నారు. బలూన్స్ అన్నింటిలో కూడా వాటర్ నింపి పెట్టేసుకున్నారు. ఇక్కడ మా పెద్దబాబు ఏదో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. ఇంకా అలా వాళ్ళ ప్రిపరేషన్స్లో వాళ్ళ పిచికారీ చేసే గన్స్, తర్వాత కలర్ వాటర్స్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నారు.
చూసారు కదండీ మా ఇంటి ముందు 7:00 కి ఇలా ఉంటుంది 7:00 కి స్టార్ట్ అయ్యిందంటే ఈవినింగ్ 5 వరకు ఎండ ఇలాగే ఉంటుందండి చాలా ఎండ ఉంటుంది మాకు అసలు చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది ఇంట్లో ఇంకా ప్యూరిఫైయర్ కూడా తీసి పక్కన పెట్టేశాను కుండ పెట్టేసుకున్నాము కుండలో నీళ్లు తాగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందంటే చల్లగా అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంకా వీళ్ళు ముగ్గురు ఆడుకుంటున్నారు నేను కాస్త దూరంగా ఉంటాను లేండి వాటర్ తో ఎక్కువ ఆడను ఇంతసేపున రంగులు రుద్దుకోవడమే తప్ప ఈ వాటర్ తో నాకు ఎందుకో ఎక్కువ అవి చెవిలోకి వెళ్ళిపోతాయనే భయం ఎక్కువ అన్నమాట అందుకే నేను అసలు వాటర్ తో ఆడను నేను జస్ట్ అలా అలా రంగులు రుద్దించుకొని పక్కన ఉంటాను చూసారా నేను ఇక్కడ ఉన్నాను వాళ్ళు అక్కడ ఉంటే నేను ఇంత దూరం ఉంటాను అయినా వాళ్ళు నాపైన వాటర్ చల్లర్లేండి నాకు నమ్మకం ఎక్కువ నాకు నచ్చదని వాళ్ళకి తెలుసు ఇంకా టీ కూడా తాగలేదండి పిల్లల కోసం వాళ్ళ నాన్న వాళ్ళు రంగులు ఆడాలని చెప్పేసి టీ కూడా తాగకుండా వాళ్ళ కోసమే ఉన్నారు ఇంకా సరే టీ అయినా తాగుదు రండి అని చెప్పి మేము బయటే కూర్చున్నాం అన్నమాట బయట బాల్కనీ ఉంటుంది కదా అక్కడ ఇన్ చక్క ఇలా కింద కూర్చొని హ్యాండ్ వాష్ ఒక్కటి చేసేసుకొని చక్కగా వేడివేడి టీ ఉస్మానియా బిస్కెట్స్తో ఎంజాయ్ చేస్తున్నాము ఎవ్రీడే అయితే టీ అయితే కలిసే తాగుతామండి టీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ అందరం కలిసే తింటాము ఇంకా లంచ్ అంటే వాళ్ళ నాన్న బాక్స్ తీసుకెళ్ళిపోతారు నైట్ డిన్నర్ కూడా ఒక్కొక్కసారి లేట్గా వస్తారు కాబట్టి మేము 7:30 లోపు తినేస్తాము ఇంకా మార్నింగ్ టీ అయితే కలిసే తాగుతామన్నమాట మార్నింగ్ మూమెంట్స్ అనుకోండి ఇంకా కింద నుండి పిల్లలు వచ్చారు రంగులు రాసుకుంటున్నారు వాళ్ళ ఆనందం ఆనందం అసలు అలా మా సింపుల్ హోలీ సెలబ్రేషన్ ఇలా ఇంటి ముందే జరిపేసుకున్నాము కింద నుండి పిల్లలు వచ్చారు ఏం చక్క ఆడుకొని ఫొటోస్ అవి దిగాం అంతవరకే ఇక్కడ కూర్చొని చాలా రోజులైంది కదా ఈ ఏరియాలో కూర్చొని షూట్ చేసి చాలా రోజులు అయిపోయింది ఈ రోజు వచ్చేసి నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానంటే మొన్న నేను ఫంక్షన్ కి వెళ్ళాను కదా ఆ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మీరు వేసుకున్న చైన్ ఒకసారి క్లియర్ గా చూపించండి అని అడిగారు సో ఇదండి చైన్ మొత్తం కూడా వీటిని ఏమంటారంటే రూబీస్ అంటారు కెంపులు అంటారు కదా కెంపుల్ రూబీస్ టైప్ అన్నమాట ఇవి అంటే మనకి ఆల్మోస్ట్ ప్రతి శారీకి మ్యాచ్ అయిపోతుంది రెడ్ షేడ్ కావచ్చు ఇలా ఆరెంజ్ పింక్ గ్రీన్ ఆపోజిట్ వైజ్ గా కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ కలర్ చూస్ చేసుకున్నాను యాక్చువల్ గా నేను ఇది తీసుకోవాలని వెళ్ళలేదండి నేను నాకు ఒక డిజైన్ చాలా బాగా నచ్చింది అలాంటిది అల్లించుకుందాం అని చెప్పేసి నేను షాప్ కి వెళ్ళాను వెళ్తే నాకు అక్కడ ఇది నచ్చింది వెంటనే తీసేసుకున్నాను లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చింది మనకి ఇక్కడ రూబీస్ అన్ని ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం చాలా బాగుంటది ఇది లెంత్ ఇక్కడ వచ్చేస్తే మనకు ఒక త్రీ లైన్స్ అలా ఇలా కెంపులు వచ్చాయండి ఈ పూసలు ఇలా మనకి త్రీ లైన్స్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ త్రీ లైన్స్ హోల్డ్ అవ్వడానికి అంటే ఏమంటారు ఈ త్రీ లైన్స్ కూడా మనకి లాక్ అవ్వడానికి అంటే అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలాంటి బేస్ పెట్టారనమాట గోల్డ్వి వీటికి మళ్ళీ పక్కన ఇలా గోల్డ్ కలర్ వి మువ్వలు వచ్చాయి ఇలాంటివి మనకు ఒక 3, 6, 9, 10 ఇలాంటివి మనకు ఒక 12 వచ్చాయండి మనకు కింద వచ్చేసి మంచి అమ్మవారి లాకెట్ అండి చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్ గా మనకి అమ్మవారి లాకెట్ వచ్చేసి ఇక్కడ మంచి పికాక్స్ వచ్చాయి 2 పికాక్స్ వచ్చాయి ఇక్కడ పచ్చలు కెంపులతో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారు ఇక్కడున్న పికాక్ లాగే ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఈ సైడ్ కి పికాక్స్ ఇచ్చారు చూడండి అమ్మవారి రూపం వచ్చేసి మిడిల్ లో ఉంటుంది సైడ్స్ కి వచ్చేసి పికాక్స్ వచ్చి ఉంటాయి తర్వాత కిందికి వచ్చేస్తే మనకి ఇలా 2 లైన్స్ వచ్చేసి వైట్ స్టోన్స్ లైన్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మువ్వలు వచ్చాయండి మనకి ఇక్కడ మువ్వలు ఇచ్చారు కదా సైడ్స్ లో అలాంటివి కాస్త పెద్ద మువ్వలు అనమాట ఇవి ఇలా మూవ్ అవుతా ఉంటాయి అలా స్టిక్ అయి ఉండవు మూవ్ అవుతుంటాయి నెక్స్ట్ వచ్చేస్తే ఇది వచ్చి నేనే పెట్టించుకున్నాను యాక్చువల్ గా మనకి ఇక్కడ ఏవైతే గోల్డెన్ బాల్స్ వచ్చాయో అదే ఇక్కడ కూడా వచ్చింది నాకు వచ్చేసి బుట్టలకి మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవి కూడా మొత్తం ఇలా వచ్చాయి కాబట్టి ఇక్కడ ఇలాంటిది ఒక రూబీ లాంటిది వచ్చి ఉంటే ఇంకా బాగుంటది అనిపించింది అతన్నే అడిగాను నాకు ఇది తీసేసి ఇలాంటిది ఒకటి పెట్టండి అని చెప్పేసి పెట్టి ఇచ్చేసాడు ఇదైతే ఫ్రీగానే పెట్టాడు కానీ చైన్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి నాకు ఒక 2000 బిలోనే వచ్చింది అనుకుంటాను ఇది ఒక్కటి వేసుకున్నామంటే చాలండి చాలా నిండుగా ఉంటుంది ఎలాంటి నగలు ఇంకా వేసుకోవాల్సిన అవసరమే ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది
సో మీరు వచ్చేసి అడిగారని నేను చూపించాను, ఓకేనా? క్లియర్ గా చూపించండి అని అడిగారు కదా, అందుకే చూపిస్తున్నాను. సో వీడియో వచ్చేసి ఇదండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. యాక్చువల్ గా ఒకరు రాగి జావా రెసిపీ అడిగారు, నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ ఐడియా చూపించమన్నారు, నెక్స్ట్ వచ్చేస్తే ఒకరు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, అంటే స్కూల్స్ కి ఆఫీసెస్ కి ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్ళిపోతారు కదా, మార్నింగ్ టైమ్ లో మనకు ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏమైనా ఉంటే చెప్పండి కల్పన గారు అని అడిగారు. ఒకవేళ లేట్ అయితే ఏమి అనుకోకండి, నేను త్వరలోనే మీరు అడిగినవన్నీ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇదండి. చిన్ని వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి, కల్పన కిషన్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Close till I get up. Time is barely on our side.